ఒక సామాజిక మార్పు కోసం, ఒక రాజకీయ మార్పు కోసం, భావి తరాల మార్పు కోసం వచ్చాము విజయనగరానికి. 14 రోజుల పాటు పాతుకుపోయిన నాయకుల మీద పోరాటం చేసిన యువత ఇది, పోరాటం చేసిన గడ్డ ఇది. ఇంత వర్షంలో కూడా ప్రేమగా పసిపిల్లల దగ్గర నుంచి, ఆడపడుచుల దగ్గర నుంచి ఇంత ఘన స్వాగతం పలికితే నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి? నా జీవితం విజయనగరానికి కాకపోతే ఇంకెవరికి? అశోక్ గజపతి రాజు గారు, పవన్ కళ్యాణ్ అంటే నేనే. నా పేరు పవన్ కళ్యాణ్. వీళ్ళు మా అన్నదమ్ములు, వీళ్ళు మా అక్క చెల్లెళ్ళు. నా పేరు పవన్ కళ్యాణ్. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరిచ్చిన జీవితం, మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం? నా జీవితం మీకే అంకితం. ఎక్కడికి వెళ్ళినా అంత బాగున్నారు, కానీ విజయనగరంలో మనకి ఇంకా బలం రావట్లేదు అని అంటే నేను వస్తాను పదనా, ఎందుకు రాను బయటకు చెప్తాను. మన వాళ్ళని ఆపేది ఎవరు? మన సైనికులను ఆపడానికి ఆ తమ్ము ఎవరికి? ఈరోజు నా గుండెల్లో మర్చిపోలేని రోజు, నా జీవిత కాలం, నా తుది శ్వాస వరకు ఈ రోజు గుర్తు పెట్టుకుంటాను. ఇంత పెద్ద వర్షంలో కూడా మెరుపులు మెరుస్తున్నా ఒకవైపు, పిడుగులు పడుతున్నాయి ఒకవైపు, పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లో ఉన్నారు ఇక్కడ విజయనగరం యువత. ఇదే మార్పుకి సంకేతం. ఎక్కడరా చైనా సైనికుడు అంటే అదుగో అటువైపు, ఇదిగో ఇటువైపు, అదుగో అటువైపు అని చెప్పి నలుమూలల నుంచి జన సైనికులు పిడుగుల్లా కదిలొస్తారు, మార్పును తీసుకొస్తారు. భోగాపురంలో మా జన సైనికులు చెప్తా ఉన్నారు, మీ తెలుగుదేశం నాయకులు, ప్రతిపక్ష నాయకులు మా వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇద్దరికి చెప్తున్నాం, స్థానిక వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, మీరు మా వాళ్ళని రెచ్చగొడితే, మీరు మా వాళ్ళని భయపెడితే, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే చేతులకి మేము ముడుచుకొని కూర్చోలా, మాకు పిడికిలు బిగించడం తెలుసు. ఒకడు కాదు పిడికిలు బిగించేది, లక్షలాది మంది పిడికిళ్ళు బిగించి వస్తాం రోడ్ల మీదకి. మళ్ళీ 2014లో ఆ రోజున మీరు కర్ఫ్యూ పెట్టిన రోజులు మళ్ళీ గుర్తు తెప్పిస్తాం. మా మీద కనుక మీరు దాడి చేస్తే మంచిగా పోతున్నాం, తల వంచుకొని వెళ్తున్నాం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. అడ్డగోలుగా మా వాళ్ళ మీద దాడి చేసిన, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించిన పవన్ కళ్యాణ్ ఊరుకోడు, మా జన సైనికులు ఊరుకోడు చెప్పండి ఒకసారి. సర్వ మతాలు ఒకటే మనకి, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దాం మనం. అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే, ఎవరైనా కలిసి వచ్చేవారికి ఆ శూన్యానికే కలిసి నిలవలసిన వాళ్ళం. సెంటర్ రాసినారు మా వాళ్ళకు కూడా. అశోక్ గజపతి రాజు గారు, నా పేరేనండి పవన్ కళ్యాణ్. నా పేరు పవన్ కళ్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను అశోక్ గజపతి రాజు గారు. మీరు ఈరోజు అనుభవించిన కేంద్ర మంత్రి పదవి, అది ప్రభుత్వం ఏర్పడడానికి నేను కారకుండండి. నా పేరు పవన్ కళ్యాణ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తుపోయలేకపోవచ్చు, కానీ నాకు మీరెవరు నాకు బాగా గుర్తుంది. మీరు పెద్దలు, రాజవంశీయులు, మీరు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఇప్పుడున్నా మేమందరం కూడా, మేము సామాన్యులైనప్పటికీ మేము కూడా తల్లికి కొడుకులు, ఆ సంగతి మర్చిపోకండి. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, అశోక్ గజపతి రాజు గారి దగ్గర నుంచి చోటా మోటా నాయకుల దాకా అందరూ పవన్ కళ్యాణ్ ఏం చేశాడని చెప్తున్నారు. 2019లో చెప్తాం పవన్ కళ్యాణ్ ఏం చేశాడో, ఎలా చేస్తాడో చెప్తాం మీకు. మేమే మర్చిపోలేదు. ఒకవైపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉంది, అదే కాంగ్రెస్ మళ్ళీ వైసీపీగా మార్చుకుంది పేరు ఈ రోజున. అప్పుడు కాంగ్రెస్ లో బొత్స గారు, ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ లో బొత్స గారు, తేడా ఏమని చెప్పండి.
పార్టీల పేర్లు మానే గానీ మనుషులు ఒకటే, మనకి దానివల్ల ఏం న్యాయం జరుగుద్ది? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ముఖ్యమంత్రి గారి అభివృద్ధిలో అంతే వృద్ధి ఉంది, అంతకుమించి ఏమీ లేదు. జీలకర్రలో కర్ర ఉంటుందా? ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధిలో అభివృద్ధి ఉండదు. రైతుల రుణమాఫీలో మాఫీ ఉండదు. మీరు ఇసుక దోపిడీ చేస్తుంటే మిమ్మల్ని ఇసుక దేశం పార్టీగా పిలిచే పరిస్థితులు వస్తా ఉన్నాయి ప్రజలు. మీరు నదీ గర్భాన్ని కూడా దోచేస్తున్నారు. ప్రధాన కోడళ్ళు విఐపీ రోడ్లు బాగుంటే మంచి ఒకటి సరిపోతా? మరి మన మా ఏరియాలంతా పందులు కుక్కలు తిరుగుతూ ఉండాలా? అదా స్మార్ట్ సిటీ అంటే? ఒకళ్ళు అంటారు నేను ముఖ్యమంత్రి అయితే అప్పుడు చేస్తానంటారు. ముఖ్యమంత్రి అప్పుడు చేయరా మీరు? జనసేన ఈ రోజున ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. ఈ రోజు వీళ్ళందరి చేత అవిశ్వాస తీర్మానం పెట్టించేలాగా పోరాటం చేసే ఒక్క మాట మాట్లాడితే అది మన శక్తి, అది మన సత్తా. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి వచ్చే నాయకులు జనసేన పార్టీకి తీసుకొస్తుంది. అన్ని బ్రాండీ షాపులు పెట్టుకునే వాళ్ళు కాదు నాయకులు అయితే. సినిమాలో 2.5 గంటలు సీఎం అయిపోవచ్చు, సమస్యకు పరిష్కారం చేసే ఇద్దరు తప్పని మధ్య నుండి వెళ్ళిపోవచ్చు. అది పరిష్కారం రావడం వల్ల పక్కన అడగాలి, బూట్లు తడవాలి, చెప్పులు ఊడిపోవాలి, ఒళ్ళు అడగాలి, ఒళ్ళు తీసుకోవాలి ముళ్ళుతోటి. అప్పుడు పోరాటం చేసి ప్రజల దగ్గర నలిగి శ్రమపడి శాసనసభకి ఒక్కొక్కటి చొక్కా పట్టుకొని నిలిచిస్తే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.